వేములవాడపట్నంలో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆది శ్రీనివాస్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి మాట్లాడారు. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని పలు అంశాలపై మాట్లాడారు. సమావేశంలో కాంగ్రెస్ పార్టీ పట్టణాధ్యక్షుడు సాగరం వెంకటస్వామి, నాయకులు చిలుక రమేష్, చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్, తూమ్ మధు, కనికరపు రాకేష్, నాగుల రామగౌడ్, ఖమ్మం గణేష్, నాగుల మహేష్, కొలకాని రాజు తదితరులున్నారు. వరంగల్ జాతీయ రహదారికి కొన్నం ప్రభాకర్ గారు పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పుడు అప్పుడు రోడ్లు ట్రాన్స్పోర్ట్ కేంద్ర శాఖ మార్చులు అంజయ్ మిత్ర గారు ఈ రోడ్డుకు ఫోర్ లేన్కు నిధులు మంజూరు కాబట్టి అని చెప్పని లేఖను కూడా రాయడం జరిగింది. 24 మే 2016 నాడు జైత్యాల నుంచి కరీంనగర్ మీదుగా వరంగల్కు వెళ్ళేటువంటి ఈ రోడ్డు నిర్మాణానికి అప్పుడు కేంద్ర కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో నిధులు మంజూరు కాబట్టి పనులు వేగవంతం చేసేటువంటి క్రమంలో ప్రస్తుతానికి గతంలో ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యుడు వినోద్ కుమార్ గారి ఒత్తిడి మేర ఆయన స్థానికేతురుడు, ఆయన వరంగల్ సంబంధించినటువంటి మన కరీంనగర్ పార్లమెంటు పరిధిలో లేనటువంటి వారిని గెలిపించడం వల్ల ఇక్కడ మన వేములవాడలో కూడా స్థానికేతుడిని గెలిపించడం వల్ల జరుగుతున్న ఇబ్బందుల్ని పార్లమెంటు పరిధిలో కూడా స్థానికేతుడిని గెలిపించడం వల్ల ఇబ్బందులు చెప్పడానికి కోసం ప్రజల ద్వారా మేధావుల ద్వారా ఈ ప్రభుత్వాలపై ఒత్తిడి పెంచడానికి ఈనాటి ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ప్రధానంగా 2017లో మంజూరు కాబడినటువంటి వరంగల్ వయా కరీంనగర్ జైత్యాలకు వెళ్ళే 4 వరుసల రహదారి కరీంనగర్ కచ్చ వరకు NTR మార్గం నుండి కొత్తపల్లి ద్వారా పోవాలని చెప్పిన అలైన్మెంట్ ఉంటే వినోద్ కుమార్ గారు ఒత్తిడి వల్ల ఇప్పుడు ప్రస్తుతానికి ఆయన ప్రతిమ ఆసుపత్రికి సంబంధించినటువంటి ప్రయోజనాల కోసం వ్యక్తిగతమైన ప్రయోజనం కోసం ఈ అలైన్మెంట్ జైత్యాల నుండి కరీంనగర్ నచ్చిన తర్వాత ఇరుకుల రోడ్డుకు పోయి రామగుండం బైపాస్ రోడ్డును కలుపుకొని చేపట్టాలని చెప్పి అలైన్మెంట్ మార్చారు. అంటే ఇది ఎవరి ప్రయోజనం అంటే ప్రతిమ ప్రయోజనాల కోసం. ఎవరైనా బుద్ధున్న వాళ్ళు జైత్యాల వరంగల్లో ఉంటే కొత్తపల్లికి వచ్చిన తర్వాత మళ్ళీ రామగుండం బైపాస్ ఎక్కి ప్రతిమ నుంచి మళ్ళీ ఇటు వరంగల్ రూట్కు పోవాలని ఎవరు అనుకోరు. దీనివల్ల దూరభారం పెరుగుతుంది, ప్రయాణికులకు టికెట్ ధర పెరుగుతుంది, కేవలం ప్రయోజనాలు మాత్రం ప్రతిమ వాళ్ళ బంధువులకు సంబంధించి అంటే ప్రతిమ హాస్పిటల్ను జాతీయ రహదారికి దగ్గరగా ఉండే విధంగా వారి ప్రయోజనాల కోసం ఏర్పాటు చేయడం అనే దాన్ని తీవ్రంగా తప్పొడుతూ పొన్నం ప్రభాకర్ గారు జైత్యాల నుండి వరంగల్ వరకు జాతీయ రహదారికి 4 వరుసల జాతీయ రహదారికి 2015వ సంవత్సరం కేంద్ర ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడే మంజూరు కావడం జరిగింది. అప్పుడున్నటువంటి అలైన్మెంట్ కొత్తపల్లి నుంచి పద్మనగర్ NTR విక్రమ్ దగ్గర నుంచి వరంగల్కు వెళ్లాల్సినటువంటి రోడ్డును ప్రస్తుతం TRS పార్టీకి సంబంధించినటువంటి స్థానికేతుడైనటువంటి వినోద్ కుమార్ గారు తన బంధువులకు సంబంధించినటువంటి తనకు సంబంధించినటువంటి ప్రతిమ హాస్పిటల్ ప్రయోజనాలు కాపాడడానికి ప్రస్తుతానికి అలైన్మెంట్ మార్చి కొత్తపల్లి నుండి ప్రతిమ హాస్పిటల్ నుంచి మళ్ళీ రామగుండ రోడ్డును కలుపుకొని పోవాలని చెప్పి అనేది అలైన్మెంట్ చేసిండు. దాన్ని తీవ్రంగా తప్పుపడతా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని ఇప్పటికే మాజీ పార్లమెంట్ పొన్నం ప్రభాకర్ గారు కూడా మరి ప్రెస్ మీట్ పెట్టి ఈ విధానం సరైనది కాదనే మాట చెప్పినటువంటి క్రమంలో TRS పార్టీ నేతలు గగ్గోలు పడుతూ మీ హయాంలో ఏమైందనేటువంటి మాటను విమర్శ రూపంలో చెప్పినప్పుడు ఈరోజు మేము ఆయన హయాంలో కరీంనగర్ పాస్పోర్ట్ కార్యాలయం వచ్చింది, కరీంనగర్ నుంచి తిరుపతికి రైలు కేంద్రం రైలు సౌకర్యం వచ్చింది, భక్తులకు కేంద్ర విద్యాలయాలు వచ్చినాయి, ఆసుపత్రులు వచ్చినాయి, బీడీ కార్మికుల కోసం వేరే ప్రాంతంలో సిరిసిల ప్రాంతంలో కూడా ఆసుపత్రులు వచ్చినాయి, అనేక అభివృద్ధి కార్యక్రమాలు కాంగ్రెస్ పట్టాయంలో చేసినటువంటి దాన్ని మర్చిపోయారనేటువంటి మాట సందర్భంగా TRS పార్టీ నేతలు చెప్తూ వేములవాళ్ళను స్థానికేతరుడు ఉండడం వల్ల వేరే పార్లమెంట్ సభ్యుడిగా కూడా స్థానికేతుడు వినోద్ కుమార్ గెలవడం వల్ల ఈ ప్రాంతాల ఇళ్లలు తెలకపోవడం వల్ల ఈ విధంగా అలైన్మెంట్ మార్చడం సరైనది కాదు. పాత పద్ధతిలోనే ఈరోజు జైత్యాల వరంగల్ రోడ్డు సంబంధించినటువంటి అలైన్మెంట్ ఉండాలని చెప్పాను. ఎందుకంటే ప్రజలకు ప్రయాణికులకు దూరభారం అవుతుంది. ఇప్పుడు కొత్త అలైన్మెంట్ ప్రయాణించే వారికి టికెట్ ధర కూడా పెరిగేటువంటి అవకాశం ఉందనే మాట చెప్తూ మరి ప్రస్తుత పార్లమెంట్ సభ్యుడు బండి సంజయ్ కుమార్ గారు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం కాబట్టి వెంటనే పాత అలైన్మెంట్నే
ప్రజలకు ప్రయాణికులకు అనుగుణమైనటువంటి అలైన్మెంట్ ని ఉంచే విధంగా తగు చర్యలు తీసుకోవాలని చెప్పని ప్రస్తుత పార్లమెంట్ సభ్యుడు సంజయ్ కుమార్ గారు కూడా ఈ ప్రాంత ప్రజల పక్షాన తెలియజేయడం జరుగుతుంది.